తెలంగాణ మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరగడం ఖాయంగా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి కేసీఆర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ఒక 15 రోజుల్లోనే క్యాబినెట్ని పునర్వ్యవస్థీకరించడమో లేక విస్తరించడమో ఆయన చేయబోతున్నారు. అయితే క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోబోతున్నారు, క్యాబినెట్ నుంచి ఎవరిని పంపించబోతున్నారు అనేది ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. క్యాబినెట్ విస్తరణ ఖాయమని తేలిపోయిన నేపథ్యంలో ఆశావాహులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో, మంత్రివర్గంలో తమ స్థానం సంపాదించుకోవడం కోసం కొంత లాబింగ్ చేసే ప్రయత్నాలు, తమ ఆలోచనని, తమ భావాల్ని కేసీఆర్ వద్దకు చేర్చే ప్రయత్నాలు అయితే కొంతమంది చేస్తున్నారు. టీఆర్ఎస్లోనూ అందులోనూ కేసీఆర్ దగ్గర లాబింగ్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు. కొంత సమాచారాన్ని ఆయన దగ్గరికి పంపించే ప్రయత్నం చేయడం తప్పితే ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పదవులు తీసుకోవడం అనేది టీఆర్ఎస్లో సాధ్యమయ్యే పని కాదు. కానీ తమ భావాలని తెలియజేసే ప్రయత్నం మాత్రం వాళ్ళకు చేయక తప్పదు. రెండవది, ఎవరు క్యాబినెట్లోకి ఇంక్లూడ్ అవుతున్నారన్న దాని మీద ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పదవి ఖాయమని తేలిపోయింది. ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. క్యాబినెట్లోకి తీసుకోవాలంటూ పార్టీ నుంచే డిమాండ్లు ప్రారంభమయ్యాయి. వ్యూహాత్మకంగానే ఈ డిమాండ్లు పార్టీ నుంచి వినిపించేలా నాయకత్వమే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే కేటీఆర్ని ఎందుకు తీసుకోవాలి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు పార్టీ వర్గాలే ఆయన్ని కోరుకుంటున్నాయి, పార్టీ ఎమ్మెల్యేలు ఆయన కోరుకుంటున్నారు. అభివృద్ధి కోసం కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ క్యాబినెట్లో ఉండాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందనే ఒక లాజిక్ వినిపించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. సరే, అది మంత్రివర్గ విస్తరణ అన్నది మంత్రివర్గంలో ఎవరు ఉండాలన్నది ముఖ్యమంత్రి విచక్షణాధికారాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. ఎవరు మంత్రివర్గంలో తీసుకున్నా, ఎవరిని తొలగించినా ప్రశ్నించే అధికారం ఉండదు. ప్రాంతీయ పార్టీలో అయితే ఇది ఇంకా నిరంకుశంగా ఉంటుంది కాబట్టి ప్రశ్నించడం, దాన్ని ఏదో మార్పులు చేర్పులు చేయించే ప్రయత్నం చేయడం అయితే సాధ్యమయ్యే పని కాదు. కేటీఆర్తో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డికి దాదాపుగా ఖాయమని తెలుస్తుంది. అలాగే సబితా ఇంద్రారెడ్డి, సెంటర్ వెంకట వీరయ్య, హరిప్రియ నాయక్, అలాగే రేగా కాంతారావు, సత్యవతి రాథోడ్, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్ బీసీ కోటాలో, మునూరు కాపు కోటాలో పేరు వినిపిస్తుంది. అలాగే దానం నాగేందర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇట్లా రకరకాల పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. కానీ కేసీఆర్ మనసులో ఏముందో మాత్రం ఇప్పటికైతే పూర్తి స్థాయిలో తెలియని పరిస్థితి. ఇంకొక అంశం కీలకమైనది ఏంటంటే, మంత్రివర్గాన్ని కేవలం విస్తరించడం లేదు, పునర్వ్యవస్థీకరిస్తున్నారనేది ఇప్పుడు ప్రధానమైన మాట. పునర్వ్యవస్థీకరణ అంటే ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు కొందరిపైన వేటు పడబోతుంది, వారిని ఇంటికి పంపించబోతున్నారు, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది టీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఎవరు క్యాబినెట్ నుంచి వెళ్ళిపోబోతున్నారు, ఎవరిని కేసీఆర్ బయటకు పంపించబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ. గత కొన్ని రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ పేరు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈటల బయటకు పంపించాలి, ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకోసమే దానికి తగ్గ ఒక ప్రాతిపదికను సిద్ధం చేశారు. ఆయన కలెక్టర్ల సమావేశాలకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులకు కావాలని లీక్ చేసి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక వార్త. ఈ రెండు ప్రధాన దినపత్రికల్లో, అందులోనూ టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్గా దీన్ని ప్రచురించారు. దీంతో ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు, అంటే ఆయన రాజకీయాల నుంచి బయటకు పంపిస్తారని కాదు, ఆయన మంత్రివర్గంలో ఉంటారా ఉండరా అన్న దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఆయన్ని తొలగించడానికి సిద్ధమయ్యారనేది సమాచారం. టీఆర్ఎస్ వర్గాలు కూడా కొంత దీన్ని ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఈటల రాజేందర్ని క్యాబినెట్ నుంచి బయటకు పంపించబోతున్నారనేది సారాంశం. ఈటల రాజేందర్తో పాటు మల్లారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మల్లారెడ్డిని కూడా క్యాబినెట్ నుంచి తొలగించబోతున్నారని చెప్తున్నారు. మల్లారెడ్డి ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డికి అసలు మంత్రి పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటారని కనీస ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, ఎవరికి ఒకరికి అవకాశం వస్తుందని అంత
భావించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ పేరు వినిపించింది, కూకట్పల్లి ఎమ్మెల్యే పేరు వినిపించింది, రకరకాల పేర్లు వినిపించినా వీళ్ళందరినీ కాదని మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఆయన పెర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదనేది కేసీఆర్ యొక్క ఆలోచన. రెండు కీలకమైన మంత్రిత్వ శాఖలు అప్పగించినా కూడా ఆయన సరిగా పనిచేయలేకపోతున్నారని, రకరకాల ఈక్వేషన్స్తో ఆయన్ని క్యాబినెట్ నుంచి పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా, బేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఈ ప్రాంతానికి సంబంధించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికో వాళ్ళకి అవకాశం లభించే ఛాన్స్ ఉంది. సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కాబట్టి ఒకవేళ మల్లారెడ్డిని తొలగించినా బ్యాలెన్స్ అవుతుంది రెడ్డి సామాజిక వర్గం, జిల్లా ఈక్వేషన్స్ రకరకాల అంశాలని సాటిస్ఫై చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మల్లారెడ్డిని కూడా తొలగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరొకరి పేరు కూడా మంత్రివర్గ జాబితా నుంచి తొలగించే వాళ్ళలో ఉంది, దానికి సంబంధించి ప్రస్తుతంగా ప్రచారం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆయన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నారు, ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్తో బాగా దగ్గరగా ఉంటూ రావడం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు, గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు జగదీష్ రెడ్డి. కానీ ఇప్పుడు ప్రస్తుత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జగదీష్ రెడ్డిని పక్కన పెట్టబోతున్నారు. రాజకీయంగా స్ట్రెంత్ని కాలేకపోతున్నారు, పార్టీని కూడా స్ట్రెంథన్ చేయలేకపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిసారి పరాజయాలే పార్టీకి బహుమతిగా ఇస్తున్నారు కాబట్టి, రెండోది పెర్ఫార్మెన్సు మంత్రిత్వ శాఖను ట్యాకిల్ చేయడంలో కూడా ఆయన విఫలమవుతున్నారని, ఇంటరు విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి జరిగిన తతంగం కానీ రకరకాల ఇష్యూస్లో ఆయన పేరైతే ప్రముఖంగా వినిపించింది. ఆయనను తొలగించాలని డిమాండ్లు పెద్ద ఎత్తున గతం నుంచి వస్తూ ఉన్నాయి, ఈ ఆత్మహత్యలకు సంబంధించి కానీ ఇతరత్ర ఇష్యూస్లో. కాబట్టి జగదీష్ రెడ్డి మీద కత్తి వేలాడుతుంది అనేది టీఆర్ఎస్ వర్గాల నుంచే వస్తున్న సమాచారం. కానీ దీన్ని మనం 100% ధృవీకరించలేం. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కావడం, ఉద్యమ కాలం నుంచి పనిచేసి ఉండడం, ఆయన మీద కొంత సింపతి కేసీఆర్కు ఉండడం, రకరకాల ఈక్వేషన్స్ ఆధారంగా జగదీష్ రెడ్డి మంత్రి పదవి పోతుందని బలంగా అయితే చెప్పలేం. కానీ జాబితాలో ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరొక మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా ప్రముఖంగా చెప్తున్నారు, ఆయన్ని కూడా క్యాబినెట్ నుంచి తొలగిస్తారు. ఆయన స్థానంలో మరో బీసీకి సంబంధించిన నాయకుడిని ఇంక్లూడ్ చేయబోతున్నారు అనేది ప్రచారం. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ క్రీడాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. యాక్చువల్గా ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉంటూ తర్వాత టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి కూడా మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని కేసీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ గత కొంతకాలం నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక ప్రధానమైన వాదన. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేదు. చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న చోట్ల అవి కాంగ్రెస్కి ఎక్కువ ఉపయోగపడింది, బహిరంగ రహస్యమే. తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అంత ఇదిగా ఉండడం లేదు అనే ఒక భావన ఉంది. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలని సరిగా శ్రీనివాస్ గౌడ్ ట్యాకిల్ చేయలేకపోతున్నారు అనేది కేసీఆర్ ఆబ్జెక్షన్గా చెప్తున్నారు. సరే, అది మనం పూర్తిగా ధృవీకరించలేము, ఎందుకంటే ఆయనకి ఈ మధ్య కాలంలోనే పదవి ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, ఉద్యోగ సంఘాల్లో మంచి పరపతి ఉన్న నేత. ఈ ఈక్వేషన్స్ అన్ని పరిశీలిస్తే అంత సులువుగా ఆయన్ని పక్కన పెట్టే అవకాశం లేదు. ఆయనని ఒకవేళ పక్కన పెట్టదలుచుకుంటే అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, కాకపోతే ఆ ఉద్యోగ సంఘాల సంబంధించిన నేపథ్యం ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి మళ్ళీ మంత్రివర్గంలోకి పెట్టాలి. కానీ ఇప్పుడు ఎవరూ కనపడట్లేదు. స్వామిగౌడ్కు ఎమ్మెల్సీ పదవి కూడా లేదు. దేవిప్రసాద్ కూడా ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. ఇట్లా చూసుకున్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ కొంత సేఫ్ అయ్యే అవకాశమే ప్రస్తుతానికి కనపడుతుంది. ఇంకా ఒకరిద్దరు పేర్లు చెప్తున్నారు, కానీ అంత లాజికల్గా అవి ఫిట్ కావట్లేవు. కాబట్టి ఈ నలుగురు పైన మాత్రం ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుందో, ఎంతవరకు ముఖ్యమంత్రి వీళ్ళని బయటపెట్టే ప్రయత్నం చేస్తారో, అసలు జరుగుతుందా జరగదా, ఇవన్నీ కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ ప్రచారంకి ఎప్పుడు ఎలా తెరపడుతుంది అనేది కేసీఆర్ నిర్ణయాలను బట్టే
మనం చూడవచ్చు. Subscribe us and press the bell icon for more interesting updates.